హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మీ ముందుకు ఒక చాలా హాట్ అంశంతో చాలా వివాదాస్పదమైన అంశంతో నేను ముందుకు వచ్చాను అదే శంబూక వధ రామాయణం మొత్తంలో ఎంతో మంది మేధావులు కూడా కాస్త పక్కన పెట్టేసి ఈ అంశం వచ్చినప్పుడు కొంచెం అటు ఇటుగా ఏదో ఒక ముక్క చెప్పేసి తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి అత్యంత జటిలమైన టాపిక్ ఈ శంభూక వధ ఈ శంభూక వధ ధర్మము అని ఇంతవరకు ఏ పండితుడు కూడా అసలు ఇది హండ్రెడ్ పర్సెంట్ ధర్మం అని ఎవరు చెప్పలేదు నేను చాలా పుస్తకాలు చదివాను ఇంకా చాలా ప్రవచనాలు విన్నాను ఇది అంటే యుగ ధర్మం ప్రకారం అలా వచ్చింది ఇది అప్పుడు వాళ్ళు రాసుకున్నారు కాబట్టి ధర్మమే అప్పట్లో ధర్మమే కానీ ఇప్పటి కాలానికి ఇది సరిపోదేమో అన్నట్టుగా కొంత చెప్పారు కానీ కుండ బద్దలు కొట్టి ఇది ధర్మం అని ఎవరు చెప్పడం నేను వినలేదు బస్ ఎవరో చెప్పుండొచ్చేమో కాబట్టి నేను కాస్త కొంచెం పరిశోధన చేశాను నాకు ఆశ్చర్యం కలిగింది ఏమిటి అంటే నేను మిగతా అంశాలు సీతా పరిత్యాగం వంటి వాటి గురించి ఒక రెండు మూడు గంటలు ఒక కనీసం రెండు గంటల వరకు అన్ని శ్లోకాలు పరిశీలించి తిరిగి అన్ని రెండు మూడు సార్లు చదవాల్సిన అవసరం వచ్చింది కానీ కేవలం ఒక ముప్పై నిమిషాల్లో నాకు మొత్తం విషయం అర్థమైపోయింది శంభూ కవధలో అంత డైరెక్ట్ గా ఉంది వాల్మీకి మహర్షి చెప్పింది ఆ వాల్మీకి మహర్షి పాద పద్మాలకు నమస్కరించుకుంటున్నాను ఇంత అద్భుతమైన వివరణ ఇచ్చినందుకు ఎవరైనా రామాయణంలో తప్పులు ఉన్నాయి అని అన్నారంటే వాళ్ళు వాల్మీకి రామాయణం చదవలేదు వాళ్ళకి అసలు విషయం అర్థం కాలేదు అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా రామాయణాన్ని విమర్శిస్తున్నారంటే అది వాల్మీకి రామాయణం కాదు వాళ్ళకి సంస్కృతం రాదు వాల్మీకి రామాయణం చదవలేదు అని మీరు నిర్ధారించుకోవాలి ఈ శంభూక వద విషయంలో మాత్రం ఎవరైనా సరే డిబేట్ చేయాలంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానండి ఇంకొక విషయం ఈ నే నేను అగ్రవర్ణాలకు చెందినవాడిని కాదు ఒక అనగారిన సూద్ర వర్ణానికి చెందినవాడిని అనమాట అయినా కానీ నాకు ఈ శంబూక వద హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గానే అనిపించింది ఎందుకు ఏమిటి అనేది చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కాస్త ఓపిక్గా వినండి ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీ పిల్లలకు ఇంకా మీ వాళ్లకు వివరించి చెప్పండి వీడియో షేర్ చేయండి మిగతా వీడియోలు నేను షేర్ చేయమని అడగను ఎందుకంటే నా కోసం కాదు ఈ శంబూక వద విషయంలో అపార్థం చేసుకొని శ్రీరాముడికి దూరం అయిపోతూ ఉన్నారు ఎంతో మంది హిందువులు అందుకు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు న్యూక్లియర్ టెక్నాలజీ న్యూక్లియర్ వెపన్స్ గురించి వీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనేది మీకు కొంచెం క్లారిటీ వస్తుంది తొందరలో అసలు విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై నుంచి ఈ న్యూక్లియర్ వెపన్స్ మీద పరిశోధన చేస్తారు నలభై ఐదు కంతా బాంబు తయారు చేసి జపాన్ మీద వేసి ప్రయోగించి దాని యొక్క శక్తిని రుజువు చేయడం జరిగింది ఎప్పుడైతే దీని యొక్క శక్తిని రుజువు చేశారో అప్పుడు మిగతా దేశాలన్నీ న్యూక్లియర్ ఆమ్ రేస్ లో పడ్డాయి అన్నమాట మనం కూడా ఈ వెపన్ సంపాదించాలని వెపన్ సంపాదించాలంటే ఏం కావాలి న్యూక్లియర్ శాస్త్రం తెలియాలి న్యూక్లియర్ ఫిజిక్స్ ఆ ఫిజిక్స్ ఉపయోగించి వెపన్ తయారు చేసే ఆ టెక్నాలజీ తెలియాలి ఆ శాస్త్రం కోసం అందరూ పరుగులు పెట్టారు ఆ శాస్త్రాన్ని అమెరికా రష్యా దేశాలు అందరికీ బోధించకుండా రెస్ట్రిక్ట్ అన్నమాట ఆ యూనివర్సిటీల్లో ఇప్పుడు పాకిస్తాన్ నుంచో వేరే వాళ్ళు ఇని భారతదేశం నుంచి వెళ్తే చేర్చుకునే వాళ్ళు కాదు ఆ శాస్త్రాన్ని బోధించే వాళ్ళు కాదు ఆ న్యూక్లియర్ వెపన్స్ సంబంధించిన విడిభాగాలు తయారు చేసే కంపెనీల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకు ఎందుకు ఈ వివక్ష ఏమి పాకిస్తాన్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇరాన్ వాళ్ళకి ఇంకా ఉత్తర కొరియా వాళ్ళకి ఎందుకు ప్రవేశం లేదు ఎందుకు వాళ్ళకి ఆ విడిభాగాలు తయారు చేసే శాస్త్రాన్ని ఎందుకు బోధించడం లేదు న్యూక్లియర్ బాంబు తయారు చేసే శాస్త్రాన్ని ఎందుకు బోధించడం లేదు ఎందుకు మాకు వివక్ష మీరు ఎక్కువ కులము తెల్లవాళ్ళంతా ఎక్కువ కులము మేమంతా ఆసియా వాళ్ళు మిగతా అంతా నేను తక్కువ కులమా అని వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు అంటే వాళ్ళకి కావాలంటే మేము స్క్రూడ్రైవర్లు తయారు చేసుకోవడం నేర్పిస్తాము కంప్యూటర్లు తయారు చేసుకోవడం కూడా నేర్పిస్తాము కానీ ఇవి మాత్రం నేర్పించము అన్నారు ఎందుకంటే దీనివల్ల వినాశనం జరుగుతుంది వాళ్ళు కనుక ఆ టెక్నాలజీ కనుక నేర్చుకున్నట్లయితే వాళ్ళు మంచికి ఖచ్చితంగా వాడరు చెడు కోసమే వాడతారు అవి తయారు చేసి భారతదేశం ఎత్తినేస్తారు తర్వాత మిగతా దేశాలను ఎత్తినేస్తారు వాళ్ళకి అదుపు లేదు కంట్రోల్ లేదు అందుకు వాళ్ళకి ఆ శాస్త్రాలు అందించకుండా వాళ్ళు నిషేధించారు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం శ్రీమద్ రామాయణంలో రామ రావణ యుద్ధం జరిగేటప్పుడు మేఘనాథుడు కొరకరాని కొయ్యగా మారాడు ఇటు వనర సైన్యానికి ఇంకా శ్రీరాముడికి లక్ష్మణుడికి మొత్తం రామాయణ యుద్ధంలో రాముడు లక్ష్మణుడు బాగా కష్టపడింది ఎవరినైనా సంహరించినట్టు ఒక మేఘనాథుడే చివరికి రావణుణ్ణి కూడా అవలీలగా సంహరించేశాడు శ్రీరాముడు ఒక మేఘనాథుడినే సంహరించడమే కష్టపడ్డాడు అందుకని ఉత్తర రామాయణంలో ఉత్తరకాండలో మనకి శ్రీరాముడు అగస్య మహర్షిని ఒక ప్రశ్న అడుగుతారు ఈ మేఘనాథుడి మ విషయం ఏమిటి వీడి చరిత్ర ఏమిటి వీడిని సంహరించడం ఎందుకు అంత కష్టమైందని ఎందుకంటే అంత కష్టమైందండి నిజంగానే మేఘనాథుడు యుద్ధానికి వెళ్లే ముందు నికుంభిలో హోమం చేసేవాడు ఆ నిపుణుల హోమం చేసినంత ఒక దివ్యమైన రథం వచ్చేది ఆ రథం ఎక్కి వెళ్ళేవాడు ఆ రథం ఎక్కి వెళ్తే ఇంక తిరుగులేదు అనమాట వాడిని ఎవరు జయించలేరు సాక్షాత్తు శ్రీమన్నారాయుడు వచ్చినా జయించలేడు అనమాట అటువంటి వరాలు వాడు పొందాడు అప్పుడు వాడిని చంపేదానికి ఏం చేశారు మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి మేఘనాథుడు బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఎటువంటి బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు ఉండే బ్రాహ్మణులంటే బ్రాహ్మణుడు కాదు సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క ముని మనముడు అటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బ్రాహ్మణుడు రావణాసురుడు బ్రాహ్మణుడు అంటే శ్రీరాముడు యొక్క వర్ణం కంటే కూడా ఉత్తమమైన వర్ణం బ్రాహ్మణ వర్ణం అటువంటి బ్రాహ్మణుడు ఆయుధాలు ధరించి యుద్ధానికి రెడీగా లేకుండా కూర్చుని నికుంబుల హోమం చేస్తున్నాడు ఆ విషయాన్ని విభీషణుడు పసిగట్టాడు మళ్ళీ యుద్ధం మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు ఇప్పుడు నికుంబుల హోమం చేసి మళ్ళీ వస్తాడు వచ్చాడంటే ఇక మొత్తం మనం అంతమే ఇంకా మన యుద్ధం గెలవడం అనేది కళ కాబట్టి వెళ్ళి ఆ నికుంబుల హోమం పూర్తి చేయకుండా అతను ఆ హోమం చేస్తూ ఆ పూజలో ఆ తపస్సు చేస్తూ ఉన్నప్పుడే చంపండి అని శ్రీరాముడికి విభీషణుడు సలహా ఇచ్చాడు శ్రీరాముడు ధర్మాధర్మాలు ఆలోచించి ఇది ధర్మమే అని నిర్ధారించిన తర్వాత లక్ష్మణుడిని పంపించాడు పంపించిన తర్వాత లక్ష్మణుడు వెళ్ళి అతను అస్త్రాలు పట్టుకోలేదు కవచాలు వేసుకోలేదు కూర్చొని హోమం చేస్తూ ఉన్నాడు హోమం చేస్తూ ఉంటే వెళ్ళేసి లక్ష్మణుడు లేసి యుద్ధానికి రమ్మన్నాడు రాలేదు నేను హోమం చేస్తున్నాను నేను పూజలు చేసుకుంటున్నాను నన్ను వదిలే అన్నాడు వదలలేదు ఎళ్ళు హోమం హోమకుండా పగలబొట్టి పారేశారు అప్పుడు లేసి వచ్చాడు యుద్ధానికి అప్పుడు యుద్ధంలో చంపేశారు ఇది ధర్మమేనా ఎంతవరకు ధర్మం ఆలోచించండి హండ్రెడ్ పర్సెంట్ ధర్మమే ఇది ఒక బ్రాహ్మణుడు తపస్సు చేస్తూ ఉంటే అది ఎటువంటి తపస్సు ఉగ్ర తపస్సు లక్ష్మణుడు వెళ్ళి చంపేశాడు ఇది ధర్మమా ధర్మమే దీని గురించి ఎవరు ఎందుకు ప్రశ్నించడం లేదు తరువాత ఇంకా మనకి ఇటువంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి ఇంకా మనం శ్రీమంత్ రామాయణాన్ని ఇంకా మిగతా పురాణాలను పరిశీలిస్తే ఎంతో మంది రాక్షసులు అనేక శక్తులను పొందడానికి ఉగ్ర తపస్సులు చేసే తపస్సు రెండు రకాలు సాత్వికమైన తపస్సు ఉగ్రమైన తపస్సు సాత్వికమైన తపస్సు ఎందుకు అంటే మోక్షం కోసం ఇంకా పిల్లలు పుట్టలేదు పిల్లల కోసం ఇంకా కొన్ని హోమాలు చేసేవాళ్ళు అలాంటి పనులు చేసేవాళ్ళు అనమాట కానీ అవన్నీ సాత్వికం దానివల్ల ఎవరికి నష్టం లేదు సాత్వికమైన తపస్సు ఎవరు చేసుకున్నా ఎవరు పట్టించుకోరు కానీ ఉగ్ర తపస్సులు అనమాట అంటే అనేక శక్తులు పొందాలని క్షుద్ర పూజలు చేయడము ఇంకా అనేక హోమాలు చేయడము ప్రపంచాన్ని జయించాలి దేవలోకాన్ని జయించాలి అని అటువంటి హోమాలు చేసినప్పుడు మాత్రం దేవేంద్రుడు దేవతో అలర్ట్ గా ఉండి ఆ హోమాలు అవి పూర్తి అవ్వకముందు వాళ్ళు విఘ్నాలు కలిగించడం లేదా వాళ్ళని చంపడమా చేసేవాళ్ళు మనకి అనేక ఉదాహరణలు కలి కనిపిస్తాయి మనం చూస్తే హిరణ్య కసిపుడు హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు అటువంటి చేసేటప్పుడు స్వయంగా దేవేంద్రుడే వచ్చి ఆటంకాలు కలిగించినట్టు హిరణ్య యొక్క భార్యని కొడుకుని కూడా ఈ గర్భంతో ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోయినట్టు మనకి కథలు ఉన్నాయి అవి ధర్మమేను ఎందుకంటే అక్కడ హిరణ్య కలిసి ఉగ్ర తపస్సు చేశాడు ఎందుకు దేవతల్ని దేవతల రాజ్యాన్ని అంతా నాశనం చేసేదానికి అవి కంప్లీట్ అవ్వకముందే ఈ దేవేంద్రుడు విఘ్నాలు కలిగించాడు అది హండ్రెడ్ పర్సెంట్ ధర్మమే అందులో అధర్మం ఏమీ లేదు ఇంకా శ్రీరాముడు సంహరించిన రాక్షసులలో చాలా మంది బ్రాహ్మణులే మీకు ఆ విషయం తెలియదు రావణాసురుడు పౌలస్యుడు పౌలస్య వధ అనేది రామాయణంకు ఒక పేరు పౌలస్యుడు పౌ ఈ పౌల ఈ పౌలస్యుడు ఎవరు స్వయంగా బ్రహ్మదేవుడు యొక్క మనవడు అనమాట ఆయన శుద్ధ బ్రాహ్మణుడు ఆయన తమ్ముళ్ళు బ్రాహ్మణులే కరుడు బ్రాహ్మణుడే దూషణుడు బ్రాహ్మణుడే శూర్పణక్క బ్రాహ్మణురాలే ఇంకా మారీచుడు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర రిలేటివ్స్ వీళ్ళు కూడా బ్రాహ్మణులే శ్రీరాముడు మొట్టమొదటిగా జంపింది ఒక బ్రాహ్మణ స్త్రీని ఇప్పుడు శూద్రుడి పైన శ్రీరాముడు ఎక్కడైనా వివక్ష చూపించాడా ఎక్కడ వివక్ష చూపించండాలి చూపించుంటే అన్నిటికంటే శ్రీమద్ రామాయణంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది వైకుంఠానికి ప్రయాణం చేసేటువంటి చిట్ట చివరి ఘట్టం అలా వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ శ్రీరాముడు చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణు అవతారం అవతారం ధరించి తనతో పాటు ఆ నగరంలోని అండర్లైన్ చేసుకోండి శూద్రులను క్షత్రియులను బ్రాహ్మణులను అందరినీ తీసుకువెళ్ళాడు అన్న సూద్రుల్ని వీళ్ళే కాదు వానరుల్ని కూడా తీసుకువెళ్ళాడు ఇంకా అక్కడ ఉండే జంతువుల్ని తీసుకువెళ్ళాడు మొత్తం నగరంలో ఉండే అందరూ ఆయనతో పాటు వైకుంఠానికి దివ్యదేహాలు ధరించి వెళ్ళిపోయారంట మరి సూద్రులకి వైకుంఠంలో ఎంట్రీ ఎలా ఇచ్చారు ఇప్పుడు వీళ్ళ లెక్కల ప్రకారం శూద్రులకి దేవాలయంలోనే ఎంట్రీ లేదు వైకుంఠంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు చెప్పండి ఇంకా శ్రీరాముడు శూద్రులైన సూద్రులైన శబరిని కౌగిలించుకున్నాడు గుహుణ్ణి కౌగిలించుకున్నాడు శబరికి మోక్షం ఇచ్చాడు ఇంకా ఏ ఎన్నో బ్రహ్మహత్య పాతకాలు లాంటి పాతకాలు చేసిన అహల్యా దేవిని తాకి ఆమెకి శాప విమోచనం కలిగించాడు ఇలా అడుగడుగున శ్రీరాముడు శూద్రులకు ఎంతో గౌరవం ఇచ్చాడు సూద్రుల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు ఎంతో అనుగ్రహించాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు 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 ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అర్థం చేసుకొని ఇప్పుడు శంభూకు వదలోకి వెళ్ళేసి శంభూక వదని మూడు భాగాలుగా చేస్తాను మొట్టమొదటి భాగం ఏమిటి అంటే మొదటి భాగంలో బ్రాహ్మణ బాలకులు చనిపోవడం రెండవ భాగంలో అక్కడ దేవతలు ఉగ్ర తపస్సు చేసేటువంటి ఒక వ్యక్తి దీనికి కారణము వాణ్ణి అని చెప్పడం మూడవ భాగము వెతికి వాణ్ణి చంపేయడం ఈ మూడు భాగాలు ఈ మూడు భాగాల్లో నేను మొట్టమొదటిగా అసలు ఎందుకు చంపాడనే పాయింట్ కవర్ చేసి తర్వాత డీటెయిల్ గా ఒక్కొక్క భాగాన్ని కవర్ మనం శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదో సర్గల్లో దీనికి సంబంధించినటువంటి ఈ శంభూక వధ అనే వృత్తాంతం మనకు కనిపిస్తుంది మొట్టమొదటిగా ఈ ఒక బ్రాహ్మణుడు ఒక బాలకుడిని తీసుకొస్తాడు అకాలంగా ఇతడు మరణం చెందాడు కాలం కాకుండానే ఇతడు చనిపోయాడు పదమూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో దీనికి కారణం రాజే ఏదో అధర్మం జరిగితే ఆ అధర్మాన్ని నివారించలేదు అందుకని వీడు చనిపోయాడు కాబట్టి మీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది అని శ్రీరాముడిని నిందించడంతో కథ ప్రారంభం అవుతుంది అప్పుడు నారద మహర్షి ఇంకా కొంతమంది మహర్షులు వచ్చి శ్రీరాముడికి దీనికి కారణం ఏమై ఉంటుంది అని వాళ్ళు ఏ యుగాల్లో ఎవరెవరు తపస్సులు చేశారు అనేది వివరిస్తారు చివరగా వాళ్ళు చెప్పిన మాటని మాత్రం నేను వివరిస్తాను ఏ యుగంలో ఎవరు తపస్సులు చేశారు అనే దాని గురించి చివరిగా మాట్లాడతాను నేను ఇది ఎందుకనేది మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏమని చెప్పారు చిట్ట చివరిగా ముందు ఒక భాగంలో ధర్మాన్ని గురించి చెప్పారు ఏ యుగంలో ఎవరు తపస్సులు చేస్తారు అనేది చివరిగా వాళ్ళు ఏం చెప్పారంటే ఆ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను నేను సా వై విషయ తప్యతి దుర్బుద్ధి తేన అద్య తప్యతి దుర్బుద్ధి ఒకడు ఎవరో ఒకడు దుర్బుద్ధి దుష్టమైన బుద్ధి కలిగి తప్యతి తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు ఎటువంటిది మహాతప ఉగ్ర తపస్సు అంటే అది మంచి కోసం చేసేటువంటి తపస్సు కాదు అది చెడు కోసం చేసేటువంటి తపస్సు ఒక చెడుమై ఒక చెడు సంకల్పంతో చేసేటువంటి తపస్సు అంటే ప్రపంచాన్ని నాశనం చేయాలనో ప్రపంచాన్ని ఆక్రమించాలనో చేసేటువంటి తపస్సు అటువంటి దుష్టబుద్ధి కల మహా ఉగ్ర తపస్సు వలన బాలుడు చనిపోయాడు అని చాలా స్పష్టంగా చెప్పారనమాట ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత అలా తపస్సు చేసేటువంటి దుష్టబుద్ధితో తపస్సు చేసేటువంటి వ్యక్తిని మీరు వెతికి సంహరిస్తే ఖచ్చితంగా ఈ బాలకుడు తిరిగి జీవిస్తాడు అనే శ్లోకం మనకి స్పష్టంగా ఉంది డెబ్భై నాలుగవ సరిగ్గా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శ్లోకాలు చదివితే మీకు అర్థమవుతుంది ఈ రెండు శ్లోకాల్లో మనకి ఎక్కడా కూడా దుర్బుద్ధి మహాతప అనే ఉంది కానీ శూద్రహ మహాతప అని లేదండి హండ్రెడ్ పర్సెంట్ లేనే లేదు దుర్బుద్ధి దుష్టమైన బుద్ధితో ఉగ్ర తపస్సు చేసేవాడని మాత్రమే ఉంది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు చదువుకోవచ్చు ఇప్పుడు శ్రీరాముడు వెళ్ళిన తర్వాత శ్రీరాముడికి ఎవరు కనిపించారు అనే విషయాన్ని మనం డెబ్బై ఆరవ సర్గలో చూసుకోవచ్చు డెబ్బై ఆరవ సరిగ్గా పదమూడవ శ్లోకం కనుక మీరు చదివితే దక్షిణాం దిశమాక్రాతం తదో రాజర్షి నందన శైవల్య సై శైవల సోత్తరే పార్శ్వే దుమహర అక్కడ ఒక రాజర్షిని దర్శించాడంట ఎక్కడ ఒక మహాసరస్సు పక్కన శైవల పర్వతమునకు ఉత్తర భాగమును గల ఒక మహా సరస్సులో ఆ సరస్సు పక్కన ఒక రాజర్షి అక్కడ ఒక తపస్సు చేస్తుంటే వాడిని చూసి ఎటువంటి పదం ఉపయోగించారో చూడండి రాజర్షి వాడొక సూద్రుడు వాడొక వెధవ అనేమో పదం ఉపయోగించారా ఉపయోగించారు రాజర్షి అనే పదాన్నే ప్రయోగించారు తర్వాత శ్రీరాముడు అతన్ని చూసిన తర్వాత ఆయన ఏమనుకుంటున్నాడు చూడండి తస్మిన్ సరసి తప్యంతం తాపసం సుమహ తపహ అతను ఒక గొప్ప ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు అని శ్రీరాముడు అనుకున్నాడు లంబమాన మధోముఖం అంటే కాళ్ళు పైకి తలకిందులు పెట్టి ఉగ్ర తపస్సు చేస్తున్నాడని శ్రీరాముడు వర్ణిస్తూ ఉన్నాడు ఇటువంటి ఉగ్ర తపస్సు ఎటువంటిది అంటే రావణాసురుడు చేసినటువంటి ఉగ్ర తపస్సు రావణాసురుడు తల నరికేసుకునేవాడు అది ఉగ్ర తపస్సు ఎందుకు అంటే శివుడి మీద భక్తి అబ్బే లేనే లేదు ఆ భక్తంతా శివు దేవుడి మీద భక్త ఉండ్రాళ్ళ మీద వినాయకుడి మీద భక్త ఉండ్రాళ్ళ మీద భక్త అని ఒక సామెత ఉంది శివుడి మీద భక్తి కాదు ఆ శక్తులు సంపాదించి దేవలోకాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధి తప్ప ఇంకేమీ లేదు ఆ దుర్బుద్ధి కోసం భక్తి అంతే ఇది కూడా అంతే ఇతను తలకిందికి కా కాళ్ళు పైకి పెట్టి ఒక మహత్త తపహ ఉగ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు అని శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు తర్వాత శ్రీరాముడు అతని దగ్గరికి వెళ్ళి ఏమని ప్రశ్నించాడు కశ్యాం యోన్యాం తపో వృద్ధ వర్ధసే దృఢ విక్రమ అహ మంచి దృఢమైన సంకల్పంతో దృఢమైన మనస్సుతో నీవి తపస్సు చేస్తున్నావు ఇటువంటి తపస్సులు అందరూ చేయలేరు ఎందుకంటే ఇటువంటి తపస్సులు చేయడం చాలా కష్టం ఇలా తలకిందులుగా నిరాహారంగా ఇటువంటి తపస్సులు అన్నాడు కస్య యోన్యాం నీవెవరయ్యా అని ఇక్కడ యోని అంటే నీ కులం ఏమిటి నీ యొక్క వర్ణం ఏమిటి అని అర్థం చేసుకోకూడదు యోని అంటే పుట్టుక అసలు నువ్వెవరు అని ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆయన తన గురించి చెప్పుకున్నాడు దాసర దాసర నేను దశరథండి కొడుకునయ్యా నువ్వెవరు నీ పుట్టు పూర్వతరాలు ఏమిటి అని వాణ్ణి ప్రశ్నిస్తూ త ముందుగా తన పుట్టు పూర్వోత్తరాలు శ్రీరాముడు గారు చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత రెండో ప్రశ్న డెబ్బై ఆరవ సర్గ పదిహేడు శ్లోకంలో చూస్తే కోర్ధో మనిష్య త్వర్గలాభ పరోధవ అంటే నువ్వు దేనికి తపస్సు చేస్తున్నావు స్వర్గం కోసమా లేదా వరం కోసమా దేనికోసం ఈ ఉగ్ర తపస్సు అని చాలా స్పష్టంగా డైరెక్ట్ గా శ్రీరాముల వారు ఆయతని ప్రశ్నించారు అలా ప్రశ్నించిన తరువాత అతను ఏం సమాధానం చెప్పాడో మీరు గమనించండి మూడు మూడు ముంచి నాలుగు శ్లోకాలు ఈ కథ అంతమైపోతుంది డెబ్భై ఆరవ సర్దులో మొట్టమొదటి శ్లోకం తస్య తద్వచనం శృత్వ రామస్య అవాచిరాస్తద భూత్వ వాక్యమే తదువాచహ రాముడు అడిగిన ప్రశ్నలను ఆ తాపసి చాలా స్పష్టంగా విన్నాడు విన్న తరువాత అతను ఏమన్నాడు రెండే రెండు శ్లోకాల్లో అతను చెప్పినటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా ఉంది ఇంక ఇంతకు మించి అతనేం మాట్లాడలేదు రెండే రెండు శ్లోకాలు మూడో శ్లోకంలో అతను తలనరికేశారు ఈ మూడు శ్లోకాలని మీరు పరిశీలిస్తే శ్రీరాముడు చేసిన ధర్మమా అధర్మమా అనేది మీకు అర్థమైపోతుంది సూద్ర యోన్యా ప్రసూతోస్మి శంభుకోనామ నామత నేను శూద్రవర్ణంలో జన్మించాను అని స్పష్టంగా చెప్పుకున్నాడు ఇందులో ఏమీ తప్పులేదు ప్రసూతోస్మి శంభుకోనామ శంభుకుడు నా పేరయ్యా దైవత్వం ప్రార్థయే రామ సశీర మహాశయ నేను ఈ శరీరంతో సహా దేవుడిగా అయిపోయి స్వర్గలోకానికి వెళ్ళాలా అనుకుంటూ ఉన్నాను అయిపోయింది స్టేట్మెంట్ నెంబర్ వన్ శూద్రుడిని ఇటువంటి తపస్సు చేస్తున్నాడు అని శ్రీరాముడు గమనించాడు తర్వాత అతను నేను శూద్రుడిని అని చెప్పుకున్నాడు వెంటనే ఏం చేయాలి శ్రీరాముడు కత్తి తీసుకొని తల నరికేయాలి అతను శూద్రుడు అని తెలిసింది తపస్సు చేస్తున్నాడని తెలిసింది ఇంకా మూడో మాట కూడా అన్నాడు నేను శరీరంతోనే స్వర్గానికి పోవాలి అన్నాడు అంటే మొదటి తప్పే పెద్ద తప్పు శరీరంతో స్వర్గానికి పోవడం ఇంకా పెద్ద తప్పు కథ తీసుకొని నరికేయాలి కానీ శ్రీరాముడు ఏమీ చేయలేదు ఎప్పుడు నరికాడు ఆ ఒక్క పాయింటే మొత్తం కీలకవంత దీనికి నా మిథ్యాహం వదే రామ దేవలోక జిగీషయా శూద్రం మా విద్ధి కాకుస్త తప ఉగ్రం సమాస్థితం అంటే నేను ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను తప ఉగ్రం సమాస్థితం చాలా ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను నేను మామూలు తపస్సు సాత్వికమైన తపస్సు చేయడం లేదు ఉగ్ర తపస్సు ఎప్పుడూ కూడా స్వార్థం కోసమే ప్ర ప్రపంచాన్ని నాశనం చేయడం కోసమే అది అర్థం చేసుకోండి అటువంటి ఉగ్రమైన తపస్సు ఎందుకు చేస్తున్నానంటే అండర్లైన్ చేసుకోండి దేవలోకం జిగీషయా అంటే దేవలోకాన్ని జయించడానికి ఆల్రెడీ శ్రీరాముడు ఎంతో కష్టపడి ఒక దేవలోకాన్ని జయించాలని తపస్సు చేసినటువంటి ఒక బ్రాహ్మణుడిని వాడి కుటుంబంతో సహా వాడి సైన్యంతో సహా తలలు నరికేసి చంపేసి వచ్చారు ఎవరైతే శశరీరంతో దేవలోకం వెళ్ళి దేవలోకాన్ని నాశనం చేసి వసం చేసుకున్నారు అందుకోసమే శ్రీరాముడు అవతారం అయితే రావాల్సి వచ్చింది అసలు మళ్ళీ ఈ శంభుకుడనే ఇంకొక వ్యక్తి నేను దేవలోకానికి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పి ఎందుకని కూడా చెప్పాడు దేవలోకాన్ని జయించాలంట ఆయన జయించి ఇంకొక రావణుడిలాగా అవ్వాలంట అందుకు ఆయన చేసే తపస్సు సూద్రుని చెప్పుకున్నా చంపలేదు దేవలోనికి దేవలోకానికి వెళ్ళాలనుకున్నా చంపలేదు ఎప్పుడైతే దేవలోకాన్ని జయించాలి అని చెప్పాడు దేవలోకాన్ని జయించాలని ఉగ్ర తపస్సు చేస్తున్నాను ఈ రెండు పాయింట్లు అన్నాడు దేవలోకాన్ని జయించాలని ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను అన్నాడు శ్రీరాముడు వెంటనే ఏం చేశాడు విరిమిట్లు గొరిపే తన ఖడ్గమును తీసి అతని యొక్క శిరస్సును ఖండించి అవతల పారేశాడు శ్రీరాముడు అయితే అతని యొక్క శిరస్సును మాత్రమే ఖండించేశాడు నేనైతే ముక్కలు ముక్కల కింద నదికి కొట్టి అతను తగలపెట్టేస్తున్నావాడిని ఎందుకంటే ఆల్రెడీ ఒక రావణాసురుడి వల్ల ఒక శ్రీరాముడే కాదు ఎంతో మంది మనుషులు మునులు దేవలోకంలో ఉండేవాళ్ళు ఇటు గంధర్వ లోకంలో ఉండేవాళ్ళు ఆఖరికి పాత లోకంలో ఉండేవాళ్ళు అందరూ కూడా పడలా అని పాటలు పడ్డారు అయ్యా ఈ చంపండి ఈ బ్రాహ్మణుడైన ఈ రావణుడిని చంపండి రావణుణ్ణి చంపండి అని వేడుకుంటే శ్రీరాముడు అక్కడి నుంచి దిగి వచ్చి ఎన్నో కష్టాలు కోర్చి వాడిని చంపాల్సి వచ్చింది మళ్ళీ వీడు ఇట్లాంటి ఉగ్రమైన తపస్సు చేసి రా రావణుడు టూ పాయింట్ జీరో అయితే మళ్ళీ శ్రీరాముడు దిగి రావాలి ఎందుకు ఈ దరిద్రం అంతా ఈ విధవని ఈ ఉగ్ర తపస్సు కంప్లీట్ చేయకుండానే చంపేస్తే అయిపోయా చంపా అవతలు శ్రీరాముడు ఇందులో ఏవైనా అధర్మం ఉందా నాకు ఉంటే మీరు చెప్పండి ఎవరైనా సరే డిబేట్కి రావాలంటే రావచ్చు ఇందులో ఎటువంటి సందేహము లేదు నాకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉంది ఇది ధర్మము అని ఆ కాలంలోనే ధర్మము ఈ కాలంలోనే ధర్మం రాబోయే కాలంలో కూడా ఇది ధర్మమే ఇజ్రాయిల్ దేశం పక్కన ఇరాన్ న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకుంటూ ఉంటే ఆ ఇరాన్లో శాస్త్రవేత్తలు అనందాన్ని చంపేసేది వాళ్ళు న్యూక్లియర్ ల్యాబోరేటరీలు పెట్టి ఆ టెక్నాలజీ మీద ప్రయోగాలు చంపేసేది వాళ్ళు చేసిన తప్పేంటి ఏమి ఇజ్రాయిల్ లోడ్లే న్యూక్లియర్ ఫిజిక్స్ నేర్చుకోవాలా ఏమి అరబ్బులు నేర్చుకోకూడదా ఇరాన్ లో వాళ్ళు నేర్చుకోకూడదా పాకిస్తాన్ లో వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలని నేర్చుకుంటూ ఉంటే ఎంతో మందిని చంపేశారు ఇండియా వాళ్ళు చంపేశారు ఇజ్రాయల్ వాళ్ళు చంపేశారు ఏమి నేర్చుకోకూడదా వాళ్ళు ఏమి ఓన్లీ తెల్లొళ్ళే నేర్చుకోవాలా కావాలంటే తెల్లొళ్ళు మిగతా ఏమేమి నేర్పిస్తారు లెక్కలు నేర్పిస్తారు కంప్యూటర్ తేయడం నేర్పిస్తారు బొమ్మలు వీడి నేర్పిస్తారు ఇవి నేర్పించరు ఎందుకంటే ఇవి నేర్పిస్తే వాళ్ళని తినే బాంబులు వేస్తారు అసలు ఈ శంభూకుడు గురించి దే దేవతలు దిగొచ్చి రాముడికి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకంటే వాడు దేవతలకి ఎసరు పెట్టాడు దేవుడికి దేవతలకి కుర్చీ కింద బాంబు పెట్టేదానికి బాంబు తయారు చేస్తున్నాడు అందుకోసం వాళ్ళు దిగొచ్చి ఈయన్ని అని శ్రీరాముడిని వేడుకోవాల్సి వచ్చింది అందుకని శ్రీరాముడు చంపేశాడు ఇందులో జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా అధర్మం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ధర్మమే ఇప్పుడు మనం డె నాలుగవ సర్దులో ఆ మహర్షులు ఏ ఏ యుగాల్లో ఎవరెవరు తపస్సులు చేశారు ఏదో చెప్పారు దాని గురించి బ్రీఫ్గా ఒక్క మాట మాట్లాడుకొని ముగించేద్దాం ఇక్కడ పెద్ద విషయం ఏమీ లేదు అసలు వాళ్ళు చెప్పిన దానికి ఈ తర్వాత జరిగిన కథకి అసలు సంబంధమే లేదు వాళ్ళు ఫైనల్ గా ఒక మాట చెప్పేశారు దుర్బుద్ధితో తపస్సు చేసేవాడు ఎవరైనా ఉంటే వాడిని పట్టుకొని చంపే వాడు బ్రాహ్మణుడైనా సూద్రుడైనా క్షత్రుడైనా వైశ్యుడైనా పర్వాలేదు ఎవరైనా చంపేయని దానిలో అంతరార్థం ఉంది అదే శ్రీరాముడు చేశాడు కాబట్టి దానికి నీకు సంబంధం లేదు కానీ అందరు అంటున్నారు కాబట్టి దీని గురించి ఒక పాయింట్ లో చెప్పి నేను ముగిస్తాను పురాక్ ఈ డెబ్బై నాలుగవ సరిగ్గా తొమ్మిదవ శ్లోకం పురాక్ కృతయుగే రాజన్ బ్రాహ్మణ వై తపస్వినహ అంటే కృతయుగంలో బ్రాహ్మణులు తపస్సు చేసేవాళ్ళు అంటే మిగతా వర్ణాల వాళ్ళు తపస్సు చేయలేదని కాదు విశేషంగా బ్రాహ్మణులు తపస్సు చేశారు మిగతా వాళ్ళు చేయలేదని ఎక్కడైనా రెఫరెన్స్ చూపించండి లేదు బ్రాహ్మణులు తపస్సు చేసేవాళ్ళు అంట వాళ్ళ తపస్సుల వల్ల వాళ్ళు గొప్ప సిద్ధులు దీర్ఘ దృష్టి మంచి జ్ఞానము పొందారంట తరువాత వీ తర్వాత త త పదకొండవ శ్లోకంలో త్రేతాయుగం నామ మానవానం వపుష్మాత్మా క్షత్రియాస్త జాయంతే పూర్ణేన తపసాన్విత త్రేతాయుగంలోకి వచ్చేసరికి క్షత్రియులు తపస్సు చేస్తారు దాని వల్ల వాళ్ళు కూడా ఎన్నో గొప్ప సిద్ధులు ధనుర్విద్య వంటి ఎన్నో విద్యలు ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు కూడా పొందారు అంటే అప్పుడు మిగతా వర్ణాల వాళ్ళు తపస్సు చేయలేదనే చేశారు అంత విశేషంగా చేయలేదు చేయలేదని ఎక్కడ రెఫరెన్స్ లేదు ఇక్కడ కూడా తర్వాత దాని వాళ్ళు కూడా వాళ్ళు ఆ గొప్ప శక్తులు పొందారు తర్వాత బ్రాహ్మణులు క్షత్రియులు ఇద్దరు సమానం అయిపోయారు వీళ్ళల్లో ఎవరికి ఎవరికి తక్కువ లేరు అనమాట ఇద్దరు గొప్ప గొప్ప శక్తులు సిద్ధులు పొందారు దాని తర్వాత త్రేతాయుగంలో బ్రాహ్మణులు క్షత్రియులతో పాటు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సూదృ వయసులు కూడా తపస్సు చేశారంట వయసులు కూడా తపస్సు చేశారు తర్వాత వాళ్ళు కూడా మంచి గొప్ప గొప్ప సిద్ధులు జ్ఞానాన్ని పొందారు తర్వాత ఆ యుగాల్లో ఎక్కువ మంది శూద్రులు వాళ్ళకి సపోర్టింగ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట అంటే వాళ్ళ అందరూ తపస్సులు చేస్తూ కూర్చుంటే తిండి ఎలా వస్తుంది మిగతా పనులు ఎవరు చేస్తారు వీళ్ళు ఆ తపస్సుని మీద అంత శ్రద్ధ పెట్టకుండా వ్యాపారాలు చేసేవాళ్ళు ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళు సైన్యంలో పని ఇలా చేసేవాళ్ళు అనమాట అంటే వీళ్ళు పూర్తిగా చేయలేదని ఆ తపస్సులు చేశారు కానీ ఎక్కువ మంది ఇలా చేశారు అంతవరకే ఉంది ఇందులో అంతేగాని శూద్రులు తపస్సు చేయకూడదు అనేటువంటి పదం అస్సలు ఎక్కడా లేదు అలా మొత్తం రామాయణంలో ఉండేటువంటి ఉత్తరాఖండలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సగ్గల్ని పరిశీలిస్తే ఎక్కడా కూడా ఒక శూద్రుడు తపస్సు చేయడం వల్ల అతన్ని చంపేయాలని లేదు ఒక దుర్బుద్ధి ఒక దుష్టమైన సంకల్పంతో ఉగ్రమైన తపస్సును సాత్వికమైన తపస్సును కాదు చే చేస్తున్నాడు దానివల్లే ఇటువంటి అధర్మ కార్యాలు జరుగుతాయి వాడిని చంపేయాలని రాసింది ఇప్పుడు కూడా ఎవరైనా సరే కొంతమంది తీవ్రవాదులు ట్రైనింగ్ సెంటర్లు పెట్టుకుంటారు వాళ్ళు సాఫ్ట్వేర్లు నేర్చుకుంటారు ఇంకా బాంబులు తయారు నేర్చు నేర్చుకుంటారు వాళ్ళు తీవ్రవాదులు వీళ్ళకి దృష్ట సంకల్పం ఉందని తెలియగానే పోలీసులు పట్టుకొని వాళ్ళని తుక్కు రాగ కొట్టి ఉరిశిక్ష లేస్తారు ఇదేమిటిది ఏమి ఈ శాంతి మతస్థులు అయిన మేము మేము సాఫ్ట్వేర్ నేర్చుకోకూడదా మేము బాంబులు తయారు చేసి నేర్చుకోకూడదు నేర్చుకోవచ్చు సంకల్పం మంచిదైతే సంకల్పం చెడ్డదైతే వాళ్ళు మైనారిటీ వర్గం అయినా మెజారిటీ వర్గం అయినా ఎవరైనా సరే వాళ్ళ తల తీసేయాల్సిందే సంకల్పమే ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క జాతి వాళ్ళ యొక్క మతము ఇంపార్టెంట్ కాదు ఈ విషయమే రామాయణంలో చెప్పబడింది ఈ ధర్మాన్ని శ్రీరాముడు ఆచరించాడు హరి ఓం తత్సత్